వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారు. ఎక్కడా హింసను ఉపేక్షించేది ఉండదని ముఖ్యమంత్రి తెలిపారు. జగన్ రెడ్డి నోటికి వచ్చినట్టు ఫేక్ లెక్కలు చెబుతున్నారు. ఫేక్ జగన్, ఫేక్ లెక్కలు కాదు, ఆ పేర్లు ఇవ్వు, ఆ అడ్రస్లు ఇవ్వు అంటూ పేర్కొన్నారు. జరిగిన మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్పారు. అటు రాష్ట్ర మంత్రులకైతే, ఇటు ఎంపీలకైతే, మా అందరికి కూడా క్లియర్ గా చెప్పారు. అలాగే మిగతా ఎమ్మెల్యేలు కూడా చెప్పమని చెప్పారు. ఏదైతే ఈ వైలెన్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎక్కడా కూడా ఉపేక్షించేది లేదు. తప్పకుండా కూడా ముఖ్యమంత్రి గారు ఆయనే చెప్పారు, నేనే దీనిపైన దృష్టి పెడతాను. ఎటువంటి విధంగా కూడా లా అండ్ ఆర్డర్ అనేది పూర్తి కంట్రోల్లో ఉంచేదానికి అన్ని విధాలు కూడా మనం కృషి చేస్తామని చెప్పడం జరిగింది. మరోవైపు ఏదైతే 35-36 ఏదో లెక్కలు చెప్తా ఉన్నారో ఈ లెక్కలన్నీ కూడా శుద్ధ తప్పు. దయచేసి ఈ 35 నెంబర్లు ఏదో చెప్తున్నారో, పేర్లు ఏదో చెప్తున్నారో, దయచేసి ఆ పేర్లు ఇవ్వండి, అడ్రస్లు ఇవ్వండి. అది కూడా ఇందాక డిస్కషన్కి వచ్చింది, అడ్రస్లు ఇవ్వండి. తప్పకుండా ఇక్కడ ఎవరు కూడా ఏ పార్టీ అదో ఇదో చూసి, ఈ కులమో ఏ మతమో చూసి చేసేది కాదు. ఇది న్యాయం వైపు నిలబడటానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నిలబడి ఉన్నాము. తప్పకుండా కూడా న్యాయం చేయడానికి ఉన్నాం. ఈ 35 నెంబర్ అనేది మాత్రం పూర్తి అవాస్తవం అని మీడియా మిత్రులు తెలియజేశారు. ఆయన అంటాం తాలిబన్ రాజ్యం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ అని మీరు ప్రాతినిధ్యం. ఏదైతే వినుకొండలో అయిందో ఇష్యూ, దాన్ని పూర్తిగా కూడా పక్కదోవ పట్టిస్తా ఉన్నారు. ఏదైతే విషయం జరిగిందో అది ఈ రోజు పుట్టిన విషయం కాదు, గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా ఇది నడుస్తూ ఉంది. ఏదైతే ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ ఉందో ఆ గొడవని ఈ రోజు పార్టీ పరంగా ఈరోజు పూయడానికి తయారయ్యారు. ఎవరైతే మొన్న హంతకుడు ఉన్నారో ఆయన పార్టీ ఏదైతే అంటరా ఉన్నాడో, ఆయన పెద్ద యాక్టివ్ పొలిటీషియన్ కాదు, మీ అందరికి తెలిసిందే, ఎవరో కుర్రాడు. మరోవైపు ఏదైతే ఇష్యూ జరిగిందో అది గడిచిన 2 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరి మధ్య, వాళ్ళ గ్రూప్స్ మధ్య జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఏదైతే ఆరోపణ చేస్తా ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఈ ఇష్యూ 2 సంవత్సరాల క్రితం జరిగినప్పుడు అదే అక్కడే ఉన్న ఎమ్మెల్యే ఇంకో గ్రూప్ వైపు న్యాయం వైపు నుంచోకుండా, న్యాయం వైపు నుంచోవాల్సిన ప్రజాప్రతినిధి న్యాయం వైపు నుంచోకుండా ఒక గ్రూప్ని ఎంకరేజ్ చేసి, ఒక గ్రూప్ని కాపు కాసి, మిగతా వారిని అనగదొక్కి, వారిపైన కేసులు పెట్టించి, వాళ్ళని కొట్టించి మిగతా చేస్తే దానికి రిటాలియేషన్గా ఈరోజు 3 రోజుల క్రితం జరిగిన విషయం అది. దీన్ని ఎవరూ కూడా, ప్రతి ఒక్కరూ వెళ్లారు, మాట్లాడారు, చూశారు, మీడియా మిత్రులు మీకు కూడా తెలుసు అక్కడ యాక్చువల్గా ఏం జరిగిందో. దానికి అనవసరంగా తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చి దానికి ఏదో దానికి ఒక కలర్ వేయడానికి ప్రయత్నిస్తున్నారు. అది పూర్తి అవాస్తవం అని చెప్పి తెలుసుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నారు.